ఏమో అనుకున్నాం, బీజేపీ పెద్దలు పెద్ద నజరే పెట్టినరబ్బా తెలంగాణ మీద. 10 రోజుల కిందటనే ప్రధానమంత్రి సార్ వచ్చి 2 రోజులు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టివాయే. ఇక మొన్న సెంటర్ మంత్రి అమిత్ షా సార్ వచ్చి ఒక్కనాడే 3 మీటింగ్లు అరుచుకునే. అందరి మాట ఒక్కటే, పక్కా 12 సీట్లు గెలవాల్సిందే అని. లీడర్లు కష్టపడాలి, చెమట తీయాలి, అవతల పార్టీల పని పట్టాలని ఎన్నో చెప్పి ఆఖరికి ఇగో గిట్లా చేస్తున్నారు. బీజేపీలు ఏమి నడుస్తుందంటే కార్లకెళ్లి గుంజాలే, కండువాలు కప్పాలే, టికెట్ ఇయ్యాలి. 15 టికెట్లు పోస్తాను, 6 గురు కొత్తోళ్ళే. మరి ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాబురావు గారిని పక్కకు నూకి నగేష్ కు టికెట్ ఇచ్చింది హైకమాండ్. అప్పట్లో హుజూర్ నగర్ లో బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే సైద్ రెడ్డి గారు ఇట్లా పార్టీలకు రాగానే అట్లా నల్గొండ టికెట్ వచ్చింది. పాత ఎంపీ సీతారాం నాయక్ సార్ ను పార్టీలకు తెచ్చి మహిబాద్ కెళ్లి నిలబెడుతుర్రు. కాంగ్రెస్ లీడర్ గోమాససీన్ అన్న మెడల కండువా కప్పి పెద్దపల్లి టికెట్ చేతిలో పెట్టిండ్రు. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ సార్ కమలం కండువా కప్పుకోగానే జహీరాబాద్ టికెట్ వచ్చే. నాగర్ కర్నూలు ఎంపీ రాహుల్ సార్ కార్ దిగి ఇళ్లకు రాగానే కొడుకు టికెట్ ఓకే అయింది. వరంగల్ టికెట్ సుతో బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే ఆరు రమేష్ అన్న ఖాయమైతే కారోళ్ళొచ్చి గుంజుకపోయినందుకు పెండింగ్ పడ్డది. చూస్తుంటే ఇవాళ రేపట్లు వచ్చుడు ఇచ్చుడు పక్కా అని ప్రచారం నడుస్తాంది. ఇక మిగిలింది ఖమ్మం టికెట్ ఒక్కటే. వేరే పార్టీలకు వెళ్ళే వాళ్ళని వస్తే అది కూడా ఇస్తారేమో. తెలంగాణలో 12 సీట్లు గెలుస్తానికి పార్టీ పెద్దలు గింత కష్టపడుతుంటే ఫస్ట్ కెళ్లి జెండాలు మోసి కరుసులు పెట్టుకున్న మా సంగతి ఏందని కడుమల్లు కళ్ళ నీళ్లు తీసుడు ఒక్కటే తక్కువ.